Audio Jungle. Audio Jungle. ఈ ప్రపంచం పాపంతో నిండిపోయిందండి, అవునా? అంటే పాపులు పెరిగిపోయారు. ఈ పాపులు పెరిగిపోయిన ఈ ప్రపంచం ద్వారా పరలోకం వెళ్ళాలనుకునే వాడికి అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, అవునా కదా? వస్తూ ఉంటాయి. ఎలా అయితే యేసుక్రీస్తు వారు 12 మంది గురించి తహతహలాడిపోయాడో, ఎలా అయితే అపోస్తులందరూ సువార్తను భుజాన వేసుకుని తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రపంచాన్ని చుట్టేశారో, ఎలా అయితే ఒక మరణకరమైన శిక్షలో ఉండి యోహాను గారు పద్మాసు దీపంలో నామరూపాలు మనుషులు అనే నామరూపాలు లేనప్పుడు ఒంటరిగా ఎంతో జ్ఞానాన్ని ప్రకటన గ్రంథంలో మనకి వ్రాయించిచ్చాడో, అలాగే మన తపన కూడా మనతో పాటు మరొకడిని ఏదోలా దేవుని దగ్గరికి చేర్చాలనే కదండి మన ఆలోచన. తమ్ముడు అన్నాడు ఇందాక పెయింట్ పని చేస్తాడు. పెయింట్ పని చేసినా ఏం చేస్తాడు? ఏం చేస్తుంటాడు? ఎవడో ఒకటికి 4 మాటలు చెప్పటమే ఆలోచిస్తుంటాం. మనం కూడా చీరలు కొనుక్కుంటూ వెళ్తాం ఆ బట్టల షాపులో, ఏదో పక్కింటి ఆవిడతో, ఆవిడ ఏదో తెల్ల చీర కొనుక్కుంటాం మనం, ఆవిడ అడుగుద్ది, అయినా ఆవిడకి ఏం చెప్పాలనుకుంటాం మనం? వాక్యం గురించి చెప్పాలి. ఏదో ఒక చిన్న సందు దొరికితే మనం ఏం చేయాలనుకుంటాం? మనం వెంటన్న వాక్యాన్ని బట్టి వారిని ఏదోలా రక్షించాలి అని మనం తపన పడుతూ ఉంటాం కదండి, ఏదోలా రక్షించాలని తపన పడుతుంటాం. అయితే పాపంతో నిండిపోయి పాతాళానికి కన్ఫర్మ్ టికెట్ జేబులో ఉన్న ప్రతివాడు కూడా మనం ఎలా అయితే అని దేవునిలోకి లాగుదాం అనుకుంటాడో అనుకుంటామో, అలాగే వాడు కూడా మనల్ని పాతాళానికి లాగాలని అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఎలాగైతే అవతల వాడిని రక్షించాలనే కృతనిశ్చయంతో ఉన్నావో, అవతల వాడు కూడా నువ్వు చెబుతున్న మాటలు వింటున్నప్పుడు వాడు మనసు కూడా ఎలా అయినా నిన్ను వాడి వైపుకే లాగాలని వాడు అనుకుంటాడు. ఇలా సందిగ్ధ వ్యవస్థలో ఈ మానవ జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది, అంతేనా? అయితే ప్రియమైన దేవుని వారులారా, దేవుడు మనం ఎలా అనుకుంటున్నాం కదా, కాకపోతే దేవుడు ఎలా ఉన్నాడట? దేవుడు ఎలా ఉన్నాడండి? ఏమండి, దేవుడు చాలా బలవంతుడు కదా. ఆయన బలవంతుడు, అంత బలవంతుడు తలుచుకుంటే ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా సరే ఆయన కాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలవబడాలండి. వాడు ఎంత మూర్ఖుడైనా సరే, అవునా కదా? కదా, దేవుడు చాలా బలవంతుడు. అంత బలమైన వాడు తలుచుకుంటే ఎవడండి ఆయన కాళ్ళ దగ్గరికి రానివాడు? కాకపోతే ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడట. ఎందుకు? పేతురు గారు రాసిన పత్రిక, 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయటం లేదటండి. ఆయన అలా స్వాభావికంగా ఆలస్యం చేద్దామని అనుకోవటం లేదటండి. మనల్ని చేరాలని, మనల్ని చేరదీసుకోవాలని, మనల్ని హత్తుకోవాలని, మనల్ని ముద్దాడాలని దేవుడికి చాలా ఆశ అండి. ఆయన కొందరు అనుకుంటున్నారట ఆలస్యం అయిపోతుందని. నిజంగా ఆలస్యమే కదండి, త్వరగా వస్తానన్న ఆయన ఎప్పుడో అన్నాడు. వచ్చాడా? రాలేదు. అయితే కొంతమంది ఆలస్యమని చదవండి. అదిగోండి, ఎవడు కూడా నాశనం అయిపోకూడదని, అనుకుని అందరూ మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలి. ఎలా పొందాలి? వాక్యం గీసిన గ్రేయత ప్రకారంగానే పొందాలి. ఇందులో బలవంతంగానో, లేకపోతే అతి తెలివితేటలు ఉపయోగించో, లేకపోతే కులాన్ని బట్టో కుటుంబాన్ని బట్టో దేవుడి దగ్గరికి వస్తాం, దేవుడికి సాధారణంగా ఇష్టం ఉండదండి. అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అనేది ఎవరికి వారే సాధించాలి.
మనసును మార్చుకోవటం అనేది మరొకటి చేయండి. ఎవరికి వాడే మారాలని దేవుడు దీర్ఘశాంతంగా ఉన్నాడటండి. అలాగే వాక్యం కలిగిన మనం, పరలోకం మీద ఆశ కలిగిన మనం కూడా ఈ మూర్ఖులు ఈ పాపులు మనల్ని ఏమన్నా మనం కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండాలండి? దీర్ఘశాంతంగానే ఉండాలి. ఎలా ఉండాలి? దీర్ఘశాంతంగానే ఉండాలి. ఎలా అన్నా, ఎలా అన్నా అయితే దీర్ఘశాంతంగా దేవుడు ఎప్పుడు ఉంటాడండి? ఉంటాడా? ఉండడో. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనకు ఉదాహరణ చెప్తాను, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పిచ్చుడు ఉంటాడు కదండి, పిచ్చుడు. మనకి తాగుబోతుడు ఉంటాడు కదా, పోనీ తాగుబోతుడు ఉంటాడా? ఎక్కడ ఉండబెట్టండి, మా ఇంట్లో ఉన్నాడు అంటారా? మా ఆయనే తాగుబోతుడు అంటారా? మంచిది, తాగుబోతుడు ఉంటాడు కదా. తాగేసి తిడతా 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 ఉంటాడు, ఎదవంటాడు, సన్నస్ అంటాడు, బూతులు తిడతాడు, మనకి వినపడుతుంటాయి. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? అది వినపడినా ఎవరు నాలంటాడు, చూడు నిన్నే తిడుతున్నాడు అన్నాను అనుకో, ఏమండి నిన్నే తిడుతున్నాడురా అన్నాను అనుకో, ఏమనాలి? ఏమిటి నాకు వినపడలేదు అనాలి. అబద్ధం అది, అబద్ధం కదండి అది. అబద్ధానికి కూడా కొన్ని కొన్ని లెక్కలు ఉన్నాయండి. అది అబద్ధం కాదు, దాన్ని ఏమనాలి? దీర్ఘశాంతం. సరే, మనల్ని తిడుతున్నాడు అన్న విషయం మనకు తెలిసినా మనమే మాట్లాడకుండా ఉండాలి. ఇంకొకడు వచ్చి మనకు తెలిపినా కానీ ఎలా ఉండాలి? మౌనంగానే ఉండాలి కదా. సరే కదా, అలా ఉన్నాం కదా అని ఆడేం చేస్తాడు? వీడు నిన్ను నేను ఎన్నన్నా పడుతున్నాడు కదా అని వచ్చి రాయించుకుని వచ్చాడు అనుకోండి, మాటలు పడ్డాం కదా అని రాయిని కూడా పడదామనుకుని తల ఎట్టాం అనుకోండి, శుభ్రంగా కొట్టేసి వెళ్ళిపోతాడు. ఆగుతాడా? ఆగడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఇంకా తీసిన గీతలన్నీ దాటుకుంటూ వచ్చేస్తున్నాడండి. ఒక గీత గీసాం, సహించాం, దాటేసాడు, ఇంకోటి గీసాం, దాటేసాడు, ఇంకోటి గీసాం, ఇంకా అయిపోయినాయి మన దగ్గర. మనం వెనక్కి వెళ్ళటానికి ప్లేస్ లేదు ఇంకా. ఏమండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను నేను, ఒకళ్ళు వచ్చారు లేసాను, అలా 10 మంది వచ్చారు వెనక్కి వెళ్ళాను, 100 మంది వచ్చారు వెనక్కి వెళ్ళాను, 1000 మంది వచ్చారు వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను, ఇంకా ఎక్కడ దాకా వెళ్తాను? ప్లేస్ ఉన్నంత వరకే వెళతాను. ప్లేస్ అయిపోయిన తర్వాత వెళ్ళను. అలాగే దీర్ఘశాంతం అనేది మనం చూపిస్తున్న దయ, ప్రేమ, ఈ వాక్యం పట్టుకుని సమాజం పట్ల మనం ఉంటాం కదా, అది ఎలా ఉండాలంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి. ఒక సూత్రం, ఒక సామెత ఉంది, ఆలస్యం అయితే అమృతం కూడా ఏమైపోద్దట? అయిపోద్దా? ఏమండి అయిపోదు. అసలు అమృతం ఉందటి, చూసారా? లేనిది అయిపోదని ఎంత స్పీడ్గా చెప్పేశారా మీరు. అలాగే మన సహనం కూడా, మన దీర్ఘశాంతం కూడా, దేవుడు దీర్ఘశాంతం ఎలా అయితే ప్రజలకు ఆలస్యం అయిపోతుందనే బాధను మిగులుస్తుందో, అలాగే మన సహనం కూడా, అలాగే మన దీర్ఘశాంతం కూడా, మన ప్రేమ కూడా, మన దయ కూడా కొన్ని కొన్ని సమయాల్లో అవతలుడికి మనల్ని బలహీనుడిగా చేస్తాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకనే మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఇలా మనం ఖచ్చితంగా దేవుడు వాక్యం పట్టుకుని వాక్యానుసారంగా బ్రతుకుతుంటే చాలామంది మూర్ఖులు మనకు అడ్డు తగులుతుంటారు. ఒరే అబ్బాయి, నువ్వు క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళావురా, ఏ అంత క్రితం ఉన్న హిందూ మతం గొప్పది కాదా అంటాడు. అప్పుడు ఏం చెప్పాలి మనం? ఏం చెప్పాలండి? నువ్వు బైబిల్ ఎందుకు పట్టుకున్నావురా, భగవద్గీత గొప్పది కాదా అంటాడు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇలా మౌనంగా ఉండాలా? అబ్బాయి భగవద్గీత గొప్పదో కాదో నాకు తెలియదు, కానీ అంటే ముందు ఏం చెప్పాలి మనం? అది గొప్పదో కాదో మనకు తెలుసు. ఆయన ఏమనాలి? అది గొప్పదో కాదో మరి నాకు తెలీదు, కానీ నేను పట్టుకున్న బైబిల్ మాత్రం చాలా గొప్పది అనాలి. పోన్లే, ఇంక మన జోలికి రాలేదు కదా, సరే అని ఆడు వదిలేసాడు అనుకో, పర్వాలేదు అక్కడికి. ఆడు అలా కాకుండా, మాది గొప్పతో కాదు నీకు తెలియదా, నేను చెప్తాను దాకా ఇది మా గొప్ప, అసలు మాదే గొప్ప అని అన్నాడు అనుకోండి, అప్పుడే అనాలే. ఒరే మీది గొప్ప అంటున్నావు కరెక్టే, మాది ఎంత గొప్ప తెలుసుకుందాం అని ఎలా మనం చెప్పాలి?
మందెంత గొప్పో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ వాక్యం పనిచేస్తుందో ఈ వాక్యానికి ఉన్న విలువ ఎంతో శక్తి ఎంతో అవన్నీ మనం ఏం చేయాలి చెప్పాలి చెప్పాలంటే మనకేం మనకేం రావాలి తెలియాలి ముందు మనకి తెలియాలా తెలియాలి దేవుడు కూడా ఇదే కోరుకుంటున్నాడండి దేవుడు కూడా ఇదే కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నాడు మనం తెలుసుకోవాలని మనం తెలుసుకోవాలని ఎందుకు తెలుసుకోవాలి అవతల వాడికి నువ్వు బోధించేసరికి అవతల వాడు కూడా ఏదో గొప్పదే అని అనుకునే ఉంటాడు అక్కడ అంతేనండి కూర్చునే ఖాళీగా కూర్చుంటాడా ఖాళీగా ఎవడు కూర్చుండండి ఆడు పట్టుకున్న గ్రంథం పట్ల ఆడికి కొంత కాత కోత ఏముంటుంది ఏదో ఉంటుంది ఒకవేళ ఏమీ తెలియదు అనుకోండి నా భారత ఖండంలో పుట్టింది కాబట్టి ఇదే గొప్పదిరా అంటాడు అప్పుడు నువ్వేం చెప్పాలి భారతదేశంలో పుట్టింది కాబట్టి నీది గొప్పది అంటున్నావు మంచిదే అసలు భూమిని పుట్టించింది కాబట్టి ఇది గొప్పది అంటున్నాను నేను ఎలా ఉందండి ఇది ఎలా ఉందండి మీకు ఉదాహరణ చెప్తాను ఇంట్లో పుట్టాడు కాబట్టి కొడుకు ఇంట్లో ఉన్నాడండి ఆడు గొప్పడా అంతకు ముందు ఇల్లు అంతటిని కట్టినడు గొప్పడా కట్టినడు గొప్పడు అలాగే దేవుడు వాక్యం ఎప్పుడు కూడా మనం జ్ఞానం నేర్చుకుని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాలండి అలా నిలవబెట్టడానికి బోధకుడై ఉండాలి లేకపోతే చదువు ఉండాలి లేకపోతే మంచి కులం ఉండాలి లేకపోతే మంచి ఆస్తి ఉండాలి లేకపోతే నేను పురుషున్నై ఉండాలి స్త్రీనై ఉండాలి అని మనం ఏమీ కూడా అవధులు పెట్టుకోకూడదండి ఇది దేవుడికి అసలు నచ్చదండి దేవుడికి అసలు నచ్చదండి అయితే నేను మీకు ఒక ఉన్నతమైన విషయాన్ని చెప్పాలని నిన్న సాయంత్రం దాకా అనుకున్నానండి ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలని మంచి ఆశ కలుగున్నాను అయితే రాత్రి కొన్ని కొన్ని సందర్భాలు మా నాన్నగారి ద్వారా నాకు జరిగినాయండి అప్పుడు అనుకున్నాను నేను ఆయన ద్వారానే కాదు ఇంకా నా స్నేహితుల ద్వారా మొన్న రోజండి మన స్టీఫెన్సన్ కొట్టుకడ కూర్చుని ఉన్నాను నేను అప్పుడు మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు వచ్చేసరికి అంటాడు మీరు ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ కట్ట ఏంట్రా బాబు ఈ దేవుడు పోస్ట్ లేటి మేమేదో అమ్మాయిలకి చాటింగ్ చేసుకుంటా ఉంటున్నాం ఏదో అందంగా బళ్ళు కొనుక్కోవాలా జీన్స్ ప్యాంట్లు కొనుక్కోవాలా టీషర్ట్లు కొనుక్కోవాలా అనుకుంటుంటే మయంగా వచ్చి నీ పోస్ట్ దూరేస్తుందే మా మనసు అంతా పోను ఏదో దూరింది దూరింది అనుకో అది ఏమన్నా అందంగా ఉంటుందంటే ఆయన ఎవరో ఏసుక్రీస్తు వారట ఒళ్ళంతా రక్తం అది దీనంగా చచ్చిపోయిన శవం కింద ఉంటుంది మాకేమో అది చూసి ఏం చేయాలో పోయిన ఉంటుందా బాబు అది ఏంటో కొంచెం ఆయన బట్టలన్నీ వేసుకోమను ఒకవేళ ఆయన వేసుకోలేదంటే ఆ ఫోటోలు నువ్వన్నా ఏం చేయాలట ఆ రక్తం మరకలన్నీ తుడిచేసి మంచి బట్టలు వేసి నుంచోబెట్టాలంట దేవుళ్ళు అందరూ ఎలా ఉన్నారో చూడరు బాబు ఒకసారి అంటున్నాడు దేవుళ్ళు అందరూ ఎలా ఉన్నారో ఒకసారి చూడు అందంగా బంగారం ధరించేసుకుని పద్మం మీద కూర్చుని లిప్స్టిక్లు మంచి ఫోటోలు మంచి కోటింగ్లు మంచి మంచి హారాలు కడుపు నిండిపోద్ది కదండి అది నిజమా కాదా పక్కన ఇచ్చేయండి ఇప్పుడు అలా ఉండాలి కానీ ఇది ఇది ఎక్కడ అన్నాయరా అంటున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు ఒరే బాబు ఇది మన చిన్నప్పుడు ఎక్కడో ఊరి చివరా ఎవరెవరో తక్కువ కులానికి సంబంధించింది ఇవాళ మీరు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారట్రా అంటున్నాడు సరే కదా అడిగి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అలా అలా ఒరే మళ్ళీ ఏమంటున్నాడు ఒరే బాబు ఇది మన అసలు మన దేశానికి సంబంధించింది కాదు ఈ మతం ద్వారా మన దేశాన్ని ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు గతంలో మన దేశాన్ని ఆక్రమించుకున్నారో ఇది ఒక ప్లాన్ రా బాబు ఈ మతం ద్వారా మన దేశాన్ని ఆక్రమించుకుని పెత్తనం చెలాయించడానికి జరుగుతుంది ఇది మీకు తెలియదు అంటున్నాడు ఇలా ఊరుకుంటూ వెళ్ళిపోతే చాలా దూరం వెళ్ళిపోతున్నాడు అలా ఉండగా వచ్చి అంటాడు ఆడవాళ్ళు ఒక 60 మంది 100కు ఒక 60 మంది బైబిల్ పట్టుకుని తప్పు చేసే వాళ్ళు ఉన్నారని నేను నిరూపితాను అంటున్నాడు లేకపోతే మగవాళ్ళలో విషయాల్లో ఒరే నేను బ్యాంది షాప్ కూడా మీ చర్చకొచ్చి వాళ్ళు ఒక 100 మందిని చూపిస్తాను అంటున్నాను అయిపోయింది అలా ఉండగా ఒరే అలా ఉండగా మా శివుడు ఎంత గొప్పడో తెలుసా నీకు గొప్పడేరా చెప్పు ఏంటయ్యా గొప్పతనం అన్నాడా ఎవడైనా అయితే కొడుకు చనిపోగానే కప్పెట్టేస్తారో కాకపోతే మా దేవుడు ఏం చేశాడంటే నేను మిమ్మల్ని వాళ్ళని విమర్శిస్తున్నాను అనుకోకండి ఇది మన కుటుంబం కాబట్టి విమర్శ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే
విమర్శ అంటే ఏంటంటే దాన్ని గట్టిగా నమ్మినోడి దగ్గరికి వెళ్ళి గట్టిగా వాదించి వాడి మనసుని గాయం చేయడం విమర్శ. కుటుంబంలో ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి కదా, అన్నీ మాట్లాడుకుంటుంటాం కదా. ఇప్పుడు మన అబ్బాయికి సంబంధం వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి మంచిది కదని మనకు తెలిసిందనుకోండి, మనలో మనం చర్చించుకుంటాం తప్ప తప్పు కదండి. అదే విషయాన్ని సమాజాన్ని అంతటికీ తెలియజేయడం తప్పు. అమ్మాయిని ఇష్టపడితే చేసుకో, ఇష్టం లేదా మానే. అలాగే మనకు తెలియాలి కదండి, ఎందుకంటే నాకులా తగిలినోడు మీకు ఎవడని తగిలాడు అనుకో, నాకులా తగిలినప్పుడు మీకు తగిలినా మీ బంధువులకు తగిలినా మరి మీ దగ్గర ఏముండాలి, జ్ఞానం ఉండాలి, ఆలోచించే విధానం ఉండాలి. చాలా గొప్పోడు కదా, ఏనుగు తలకాయని తెచ్చిపెట్టి కొడుకుని స్వీకరించాడు అబ్బాయి అన్నాడు. ఏనుగు తలకాయని పెట్టి కొడుకుని మళ్ళీ బతికించుకుని దేవుని చేశాడు. ఎంత గొప్ప మనసు చూడు, అలా ఉండాలి. కానీ మీ దేవుడు ఎట్లా బాబు, మరీ దారుణంగా 10 మంది చేత కొట్టించుకుని దీనంగా ఉంటే ఇంకా ఆయనే దీనంగా ఉంటే, ఆయన చూస్తుంటే ఏదో సాయం చేయాలని పెట్టింది నాకు, ఆయన నాకు సాయం చేస్తారని నాకు నమ్మకం కుదురుతులేదు అంటున్నాడు. అంతేనండి, యేసుక్రీస్తు వారిని చూడగానే మనకేమనిపెత్తది, బాధ దీనత్వం కదా. అప్పుడు నేనన్నాను, చాలా మంచి మనసురా, కరెక్టే, ఏనుగు తలకాయని పెట్టి చనిపోయిన కొడుకును కూడా స్వీకరించి ఆదరించి మళ్ళీ తనంతటి వాడిగా తీర్చిదిద్ది ఈ సమాజానికి అందించాడు, మంచిదే. అసలు ఆ ఏనుగు తలకాయ పెట్టడానికి అసలు ఆడికి ఉన్న తలకాయ ఏమైపోయింది రా అన్నాను నేను. ఏమైంది, ఏమైందండి, యాక్సిడెంట్ అయిందా? అదే అడిగాను నేను, యాక్సిడెంట్ అయిందా, ఏదైనా క్రూర జంతువు వచ్చి ఏమన్నా ప్రమాదం చేసి ఏమన్నా చేసిందా, ఏమైంది, నరికి వేయబడింది అన్నాడు. ఎవరు నరికేశారు అన్నాను, ఎవరు నరికేశారు, ఆయనే నరికేశారు, మంచిది. ఎందుకు నరికేశారురా, ఆయన కోపం అలా ఉంటుంది మరి, ఆయన ఎలా ఉంటుందట, ఆయన కోపం వస్తే ఎవడో పట్టుకోలేడట, మంచిదే. నిజంగా ఇప్పుడు నేను ఉన్నానండి, జయవర్ధన్ గారు ఉన్నాడు కదా, పడుకుని ఉన్నాడు కదా, జయవర్ధన్ గారు ఉన్నాడు కదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడ ఏదో నన్ను యదవాస అన్నసని తిట్టాడు అనుకోండి, నాకు ముద్దు వస్తుందా కోపం వస్తుందా, బాగా ఆలోచించి చెప్పాలి మీరు. అదే వాళ్ళ నాన్న తిట్టాడు అనుకోండి, నేను ఎదవనంటున్నారా, నువ్వు ఎదవన్నారు ఎదవరా నిలిపోతాను కదా, అంతేనా, అంతే. ఆడితేడితే ముద్దు వస్తుంది, ఓ ముద్దెట్టి వెళ్ళిపోతాం, ఎందుకు, ఆ వయసు ఎలాంటిది కదా. మరి అంత చిన్న వయసు, ఒకవేళ అంతగా నాకు కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూడకుండా గిల్లిగిల్లి, అంతేనా, అంతే వచ్చేస్తాను. అంతేగాని కాలు చేయి నరికేసి, కాలు చేయి ఈడ్చేసి, పీకి మీద అడిగేసి తొక్కేసి వస్తానా, వస్తానా, అసలు నిజంగా వస్తాను అలాగా, నిజంగా అలా చేసాను అనుకోండి, ఫోన్లో వాళ్ళ అమ్మ నాన్న ఊరుకున్నా అసలు ఆ చూసిన సమాజం ఊరుకుంటుందా, మరి ఇదేంటరా అన్నాను నేను. తక్కువ ఆగాడు, ఏం చేశాడు, ఇన్ని అడిగి 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 వచ్చి తక్కువ ఆగాడు, ఫోన్లేరా నువ్వు ఆగి ఆలోచించుకో, ఫోన్లో అక్కడ ఏదో అలా జరిగింది, కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా కోపంలో ఏదో చేస్తుంటాం, మనమే కొనుక్కొచ్చిన టీవీని మళ్ళీ మనం ఆయన సముదాయించాలి కదా, మనమే కొనుక్కొచ్చిన టీవీని మనమే బదులు కొట్టేసుకుంటుంటాం కోపం వస్తే. అలా ఆయనకు కూడా దేవుడు కాబట్టి కోపం వచ్చింది, చంపేసాడు, బాగానే ఉంది. మరి చంపేసినప్పుడు అక్కడ ఉన్న తలకాయని పెట్టేస్తే ఇంకా బాగుంటుంది కదరా, ఎవరికి తెలదు. అంతేగాని ఇదుదులేసి మళ్ళీ ఇంకో తలకాయ తెచ్చేటట్టు అన్నాను నేను. మళ్ళీ ఆలోచించాడు, అబ్బాయి ఆ తలకాయ పాడైపోయింది, చచ్చిపోయిన శవం ఏదన్నా సరే 2-3 రోజులు ఉంటే కుళ్ళిపోద్ది, ఇంకా అది పనిచేయలేదన్న. తలకాయ కుళ్ళిపోతే బాడీ కూడా కుళ్ళిపోదు, మరి బాడీ కుళ్ళలేదట, తలకాయ కుళ్ళిందేటి, అంతే కదా, అది కుళ్ళిపోతే రెండు కుళ్ళిపోవాలి, తలకాయ కుళ్ళిపోయిందా, బాడీ బంగారం ఉందా, ఏంటిది. మళ్ళీ ఆలోచించాడు, మళ్ళీ ఆగి మళ్ళీ ఆలోచించాడు, ఒరే అబ్బాయి దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందంటే, నా జోలికి నువ్వు రాకూడదు, నీ జోలికి నేను రాకూడదు, నేను నమ్మింది నేను వెళ్ళిపోతుంటాను, నువ్వు నమ్మింది ఇలా వెళ్ళిపోతావు, ఇద్దరు శ్మశానం కాడ ఢీకుంటాం, ఎక్కడ ఢీకుంటాం అండి, శ్మశానం కాడ అందరం కూడా ఏం చేస్తాం, ఎదురెదురు పడతాం, అక్కడి నుంచి ఇంకో దుక్కునికి వెళ్తాం, అక్కడ ఆలోచించుకుందాం లేరా, అక్కడ మాట్లాడుకుందాం లే, కంగారే ఉంది ఇప్పుడు,
నేను నిన్ను మారమని చెప్తాను ఎటువంటి మారలేదు మానే నువ్వు ప్రసాదం నాకు ఇష్టం ఉంటే తింటాను లేకపోతే మానేస్తాను చాలామంది క్రైస్తవులు తినరు అది వాళ్ళ ఇష్టం నేను తింటాను అది నా ఇష్టం అంతేనా అంతే కొంతమంది తినరండి పాపం అది వాళ్ళ ఇష్టం ఏమో అది వాళ్ళ ఇష్టం బలవంతంగా పెడతావుటి గుర్రం ఉందండి నీళ్ళ దగ్గర తీసుకెళ్తామండి దానికి దాహం ఎంత తగ్గుద్ది లేకపోతే మానేద్ది అబ్బాయి తాగాలంటే ఎలా కుదిరిద్ది కుదురుదా కుదరదు ఇది హావు ఉండేదటండి ఒకడికే హావు ఉందంటండి అమ్మా అమ్మ అని ఆరుతుందంట దేన్ని చూసి ఆకలేసి ఆడన్నాడంట ఎందుకే అలాగ అమ్మ అమ్మ అంటున్నావు ఆ గడ్డి మీద అంతా నీదే అంటున్నాడట నీదే అంటున్నాడు కట్టే గడ్డి మీద అంతా నీదే నేను అందంటానేటి గడ్డి నేను తిన్నావు అలాగే నీకు ఏను ఎందుకు అలాగ అమ్మ అమ్మ అంటున్నావు ఇంకో నీకు చూసావా గడ్డి మీద తెచ్చేటాను కట్టే అక్కడ గడ్డి మీద ఉంది దానికే కానీ వేయట్లేదు ఎందుకండి అలాగే మన ఇష్టం మీ ఇష్టం ప్రసాదం తింటారో లేకపోతే ఏం తింటారో తినండి నేను తింటాను ఎవరిచ్చినా తింటాను ఎవరైనా దాని గురించి ఏమైనా చచ్చుకొస్తే నేను క్లియర్గా మాట్లాడతాను లేరు మీరు తినరు అది మీ ఇష్టం అరే అబ్బాయి నీ జోలికి నేను రాకూడదు నా జోలికి నువ్వు రాకూడదు ఒకవేళ నువ్వు ఇంకా గతంలో కూడా ఇలాగే నన్ను ప్రశ్నించాలనుకుంటే ఇప్పుడు నేను అడిగినట్లకి చెప్పి నువ్వు ప్రశ్నించు ఇప్పుడు నువ్వు నన్ను అడిగినట్లకి సమాధానం చెప్పి అప్పుడు నన్ను ప్రశ్నించు అప్పుడు నేను అడుగుతాను నేను నిన్ను అడుగుతాను కొన్ని అవి నాకు నువ్వేం చేయాలి సమాధానం చెప్పాలి ఇలా ప్రియమైన దేవుని వారలరా మనల్ని కానీ మన స్నేహితులను కానీ మన కుటుంబస్తులను కానీ లేదా అప్పుడప్పుడే ప్రభువులోనికి ఆకర్షింపబడుతున్న వారిని కానీ చాలామంది కొన్ని కొన్ని ప్రశ్నలకు ఇబ్బంది పడతా ఉంటారు ఈ మధ్య వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది అందులో కూడా మీకు తెలుసు కరుణాకర్ సుగ్గన అనే ఆయన తెలుసండి చాలామందికి తెలియదు పాపం ఒకళ్ళిద్దరు ముగ్గురు బరువు ఊపుతున్నారు ఆయన పాపం బైబిల్ పట్ల చాలా దారుణంగా మాట్లాడుతున్నాడండి ఆయనకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇజ్రాయేలీల దేవుడు సాడిస్ట్ అట ఎలా అంటే ఆయన అడిగిన వాటిల్లో ఒక్క ప్రశ్న మీకు చెప్తాను సముద్రాన్ని పాయలు చేశాడు కదా సముద్రాన్ని పాయలు చేయవలసిన పని ఉంది బోర్డ్ సిమెంట్ దారి ఉండగానే అంటున్నాడు ఏమండి సముద్రాన్ని పని కట్టుకుని పాయలు చేయవలసిన పనేటి హైవే రోడ్లు NH5 రోడ్లు ఉండగా పెద్ద పెద్ద సిమెంట్ రోడ్లు ఉండగా అలా హైవే సముద్రాన్ని పాయలు చేయవలసిన పనేటి అన్నాడు ఒకవేళ చేత చేసేళ్ళే అప్పుడు దాకా వాళ్ళు వచ్చేదాకా ఉండి వాళ్ళ దగ్గర చేయవలసిన పని ఏంటో ఉంది అంటే ఏంటంటే వాళ్ళు అందరి చేత పొగిడించుకుందామని పని కట్టు కూర్చున్నాడు అయినా అని కదా అలా ఆయనకి కొన్ని కొన్ని ప్రశ్నలు చాలా ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను రానున్న రోజుల్లో మీకు అన్నీ వివరిస్తాను ఆయన మాట్లాడిన ప్రతి మాట ఎలా ఆయన మనసు వెళ్ళిందో ఎలా బైబిల్ పట్ల ఆయన అవగాహన వెళ్ళిందో ఏ విషయాలు ఆయనకి ఆటంకంగా కనిపించినాయో దాని గురించి మన వాళ్ళు ఏమేమి ఎలా మాట్లాడారో ఇంతకీ ఇప్పుడు మనమేం చేయాలో ఇవన్నీ సామెతల గ్రంథం ఒకసారి వచ్చిన చూసుకుని మనం ముందుకెళ్దాం సామెతల గ్రంథం 3:14 వెండి సంపాదించటం కంటే జ్ఞానం సంపాదించాలటండి ఏమండి వెండి సంపాదించాలంటే సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించాలటండి కానీ మనం ఏమనుకుంటామంటే వెండిని బంగారాన్ని కష్టపడి సంపాదించాలి లేకపోతే రాదు వస్తుందా జ్ఞానం సంఘానికి వెళ్తే వచ్చేస్తుంది అనుకుంటామండి మీకు విషయం బాగా ఆలోచించాలి ఇక్కడ మీరు జ్ఞానం అంటే మనం ఏమనుకుంటామండి ఇప్పుడు సంఘానికి వస్తే జ్ఞానం వస్తుందా అండి సంఘానికి వస్తే జ్ఞానం రాదండి ఇది మీరు బాగా ఆలోచించాలి ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేను జ్ఞానవంతుని అయిపోతానని అనుకుంటే అది మీ మూర్ఖత్వం అంతే వస్తుందా జ్ఞానం తెలుస్తుందండి
ఇది జ్ఞానం అని తెలుస్తుంది. కానీ మన మనసులోకి జ్ఞానం రావాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? సంపాదించాలండి. అక్కడ పదప్రయోగం చూడండి, ఏం చేయాలి? సంపాదించాలండి. సంపాదించాలంటే కష్టపడాలండి. దేనికోసం? ఏముందండి మనం కష్టపడింది కష్టం? జ్ఞానం కోసం ఇలా నలిగిపోతున్నాను రోజు అని ఉన్నవాడు ఒకడు ఉన్నాడండి ఇక్కడ. ఇదిగో బైబిల్లో ఉన్న దేవుడి జ్ఞానం నాకు అబ్బటం కోసం నీకేం తెలుసురా బాబు బాధపడిపోతున్నాను అని అన్నవాడు ఉన్నాడా? ఇల్లు కట్టి బాధపడి కూడా ఉన్నాడా? పెళ్లి చేసి ఆఖరికి దినం చేసి. మొన్నే మా తాత చచ్చిపోయారు బాబు, దినానికి బోల్డ్ అయిపోయింది, బోల్డ్ బాధ బాగా అప్పులన్నీ తీరుతున్నాను. ఏం చేసి? కష్టపడి. జ్ఞానం కోసం మీకు అదే ముందు చెప్పాను, ఏదో ఒకటి చేయాలండి. ఏదో ఒక చెమట కారాలండి, ఒక బొట్టు చెమట కారాలండి మనది. లేకపోతే అసలు విత్తబడుతున్న జ్ఞానం మన మైండ్కి తాకదండి, అసలు మన మనస్సును అసలు చేరదండి. ఏదో ఒకటి ఇంటికాడ నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఇది ఎంత విలువైన జ్ఞానం, నేను చెప్పినంత మాత్రాన ఇది మంచి, ఎంత సహవాసమైనా అస్సలు మీకు ఉపయోగం ఉండదండి. ఇది జ్ఞానానికి సంబంధించి ఏదో ఒకటి నువ్వు కోల్పోవాలి, ఏదో ఒక త్యాగం చేయాలి. నీ శరీరంలో ఉన్న రక్తం అంతా మరగాలి, చెవటంతా కారాలి. దేనికి? జ్ఞానానికి. ఏదో ఒకటి చేయాలండి. అబ్బాయి లేకపోతే ప్రయోజనం ఏమి లేదండి అస్సలు. ఏదో ఒకటి చేయాలి, అలా సంపాదించాలంటున్నాడు. ఇగో మీకు అది చెబితే అర్థం కాదని వెండిని సంపాదిస్తున్నారు కదా. అప్పటి అంటే ఏంటి? బంగారం సంపాదిస్తున్నారు కదా, కష్టపడుతున్నారు కదా. భార్య కోరిందంటే నాలుగు కాసులు తాడు కోసం 4 సంవత్సరాలు కూడా తిండి మానేసి నలిగిపోతూ ఉంటాం కదా. మంచిది. కానీ జ్ఞానం కోసం నీ కష్టపడిన సమాచారం ఏదయ్యా? నువ్వు పడ్డ కష్టం ఏది? ఇది ఉండాలి నీ దగ్గర. కష్టంతో వచ్చిన జ్ఞానం ఉండాలండి మన దగ్గర. బా చాలా గొప్పదండి అది. మనం కష్టంతో వచ్చిన జ్ఞానమే గొప్పదే, సుఖంగా వచ్చేసిన జ్ఞానం అస్సలు పనిచేయదండి మనకి. అసలు మనకు అబ్బదండి, అసలు ఒకవేళ అబ్బినా మనకు పనికిరాదండి అది. ఈ విషయం పాపం చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదు. చాలామందికి తెలియక అలా ఎవడైనా వాదించడం అనుకోండి, దేవుడు చూసుకుంటాడులే అమ్మ, శాపం తగిలేదు, అలా మాట్లాడకమ్మంటాం. ఆడు ముదిలిపోయినోడికి శాపం ఏం తగులుద్దండి? లేత బెండకాయ ఉందండి, కత్తిపేటకి జరుగుతుందా? జరుగుతుంది. ముదిలిపోయిన బెండకాయ ఉందండి, నువ్వు జడాలి కూరకు పనిచేద్దలేదు అని, అదేం జరుగుతుంది? గాడిద గుడ్డు అవునా కదా. వంకాయ బాగా ముదిలిపోయిందండి, ఆనపకాయ బాగా ముదిలిపోయిందండి, నువ్వు జరుగుతావా? అది జరుగుతుందా? నువ్వు జడాలి, అదేం జడదు. నువ్వు దానికి ఎంత పెట్టుబడి పెట్టి కూరలున్నా కానీ నీ నోట్లో అసలు నీకు పళ్ళు అనేది కొట్టేది కానీ అది అలా నొక్కరదు, అది దాని కెపాసిటీ కదా. అలాగే ప్రియమైన దేవుని వారారా, కష్టపడిన జ్ఞానం ఉండాలనుకుని దేవుడు ఆశించాడండి. నా పిల్లలందరూ కూడా కష్టపడి నా గురించి తెలుసుకోవాలి. వెండి కోసం, బంగారం కోసం కష్టపడుతున్నారు. కష్టపడతాం తెలియక కదండి మనల్ని. మళ్ళీ మీకు అనుకోవచ్చు, ఇదేంటండి దేవుడు ఇలా అంటున్నాడు, మనం కష్టపడితే దేవుడు చూడాలని అనుకుంటున్నాడా అండి అని అనుకోవచ్చు. అయితే మనం కష్టపడుతున్నాం, మన తత్వమే కష్టపడకపోతే మనం మన శరీరం మనకు సహకరించదండి. కష్టపడటం మంచిది కదా, చాలా మంచిదండి. మనం చాలా తెలివైన వాళ్ళు అండి, పూర్వీకులు ఉన్నారు కదా. మన పూర్వీకులు ఏం చేసేవారు అంటే పాపం కష్టపడి కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? మోసం చేసి కుటుంబాన్ని పోషించుకుని కష్టపడకపోతే రోగాలు వస్తాయని కూలి పని లేకుండా నడిచి వచ్చేస్తామండి. మెండపడెళ్ళి పొద్దున్న ఏం చేస్తామండి మనం? మెండపడెళ్ళి 1-5 కిలోమీటర్లు ఏడుది వెళ్ళి తెల్లరిగట్ల 3 గంటలకు మీరు నేను బట్టి గడికి వెళ్తున్నాను అనుకోండి, పెద్ద పెద్ద ఆడవాళ్ళు, పెద్ద పెద్ద ఆడవాళ్ళు అంటే దెయ్యాలు కదండి, పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన ఆడవాళ్ళని, మంచి ఉన్నత స్థాయిలో ఉన్న పురుషులు తెల్లరిగట్ల చీకటిని ఎవడికి కాపాడకుండా తెగ నడిచేస్తుంటారు. నేను అనుకుంటాను ఇది ఎవడికన్నా కూలి పని ఇస్తారు వీళ్ళకని. పోనీ ఎవడన్నా పోనీ కష్టపడ్డావు కదా టీ తాగని అంటాడా? ఎలుగొస్తే ఎలా ఉంటారు వాళ్ళు?
తెల్లారి గట చీకటి చాటిని చెవటపొచ్చి కష్టపడినోడు ఎలుగు రాగానే ఎలా ఉంటాడండి? శుభ్రంగా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి మంచి ఇస్త్రీ బట్టలు కట్టేసుకుని నీట్గా ఉంటాడు. పూర్వీకులు అలా కదండి, కష్టపడేవారు ఎలాగా నడిచేవారు, ఎందుకు? బ్రతకడం కోసం. ఇప్పుడు చచ్చిపోతామేమో అని వాళ్ళేమో ఎందుకు నడిచేవారు, ఎందుకు కష్టపడేవారు అంటే బ్రతకడం కోసం, కుటుంబం కోసం. ఇప్పుడు చావు మీద భయంతో నడుస్తున్నామండి. బ్రతకడం కోసం కష్టపడతాం మంచిదా, చచ్చిపోతామేమో అని కష్టపడతాం మంచిదా? అంటే మనం కష్టపడాలండి. ఎలా కష్టపడాలి? అది ఆరోగ్యదాయకంగా ఉండాలి. బంగారం కోసం కష్టపడుతున్నావు కదా, కొన్నావు 10 కాసులు కొన్నావు, ఆగు, ఇంకా 20 కాసులు కొన్నావు, ఆగు, కొన్నావు కదా, ఆగు, కొనలేదా, పోను, అసలు లేదు, వదిలే. ఇంటికలు ఉన్నాయి కదండి, నెత్తి మీద ఇంటికలు ఉన్నాయి మనకి, ఫుల్గా ఉంటే గొడవ లేదండి. మొత్తానికి లేకపోయినా గొడవ లేదు, సగం ఉంటే ఇబ్బంది. ఇక్కడ ఇంటికి తీసుకుని వచ్చి ఇక్కడ ఇక్కడ ఉంటుందండి, అసలు ఇంటికి ఇక్కడ ఎలా పడిపోయి ఉంటుంది, దాన్ని మనం జాగి ఇంటికి కడకేలా ఉంటే ఇక్కడికి వద్దు మనం చెయ్య. ఏమీ లేదా వదిలే, ఎంతో కంత ఉందా, పొను ఉంది, వదిలే, బాగా ఉందా, పొనుండు, ఆగు. అబ్బాయి నువ్వు చేయవలసింది ఏంటంటే ఏం చేయాలి, నా జ్ఞానం కోసం కష్టపడవయ్యా, నా జ్ఞానం కోసం కష్టపడవయ్యా. ఏదయ్యా నీ బ్రతుకులో నా కోసం కష్టపడింది, ఒక్క క్షణం చూపించవయ్యా, నీకు పరలోకం ఇచ్చేస్తాను. నా కోసం నువ్వు ఇది చేసానని బల్ల గుద్దు చెప్పు ఒకటి. నా జ్ఞానం కోసం నా కుమారుని అడగబోయా ఎంత కష్టపడ్డాడో, యేసుక్రీస్తు వారిని అడగబోయా ఎంత కష్టపడ్డాడో, అపోస్తులను అడుగు, బైబిల్లో ఉన్న భక్తులను అడగబోయా ఎంత కష్టపడ్డారు. వాళ్ళ పేర్లు పెట్టేసుకుని ఆ గ్రంథాలు, వాళ్ళ రాసిన గ్రంథాలు పట్టుకుని చిలక గోరింకల్లో బైబిల్కి గుళ్ళోకి వచ్చి కూర్చుంటే ఏంటండి ప్రయోజనం? చిన్న బైబిల్ ఎంత ఉంటుందండి? బైబిల్ చిన్న, బైబిల్ చిన్న, బియ్యం డబ్బా ఎంత ఉంటుందండి? డబ్బా చిలకలాగా అందంగా తయారై చిన్న బియ్యం డబ్బా, చిన్న బైబిల్ చిన్నదే, బియ్యం డబ్బా కూడా చిన్నదే, కానుక కూడా చిన్నదే. అబ్బాయి ఏది పెద్దది ఉండదా? ఏది ఉండదు. కానీ ఏం కావాలట? పరలోకం కావాలి. ఈ ఇంటికి వేసింది ఆకాశం పడిపోద్ది అనుకుంటామండి మనం, ఇంటికితో లాగేద్దాం అనుకుంటామండి. ఎందుకనే మనకేమో 5 కేజీలు బత్త, దేవుడికేమో చిన్న ప్లాస్టిక్ చిలకలా ఉంటుంది చూడండి. బియ్యం డబ్బాలో గుళ్ళోకి వచ్చి బియ్యం డబ్బా ఏదన్నా చూడండి ఎంత ఉంటుంది. ఇంటికి వెళ్ళిన బియ్యం మూట ఏదన్నా చూడండి మోసుకునే వెళ్తాడు ఎవడన్నా నన్ను. ఇది ఊపుకుంటా వస్తుంది, వస్తాడా అది మోసుకుని? ఇది నచ్చదండి అసలు దేవుడికి, అస్సలు సెట్ అవదండి. నేను అన్నానని కదండి, ఏ గుళ్ళోకి వెళ్ళి చూడండి మీరు, కుంచుడు డబ్బా ఉందంటే మేషన్ తీయించుకుంటాను నేను. కుంచుడు డబ్బా అయ్యబాబోయ్ బాగుపడిపోడు బాస్టర్, 2 తవ్వలు ఏరుకుని 2 తవ్వల బియ్యం చేతలో వేసుకునండి. చాలామంది బియ్యం రాళ్ళు లేరకుండా గుప్పులు తీసేస్తుంటారు, ఎందుకంటే కానుకున్న గింజలు మిగులుతాయని. ఇది అస్సలు నచ్చదండి దేవుడికి, అస్సలు స్వీకరించడండి. ఇంకో ప్రశ్న ఉందండి మీకు రానున్న రోజుల్లో చెప్తాను, ఇప్పుడు మీకు ఆ ప్రశ్న చెప్తాను మీరు ఆలోచించండి. టైటానిక్ మునిగిపోయింది కదా, టైటానిక్ మునిగిపోయిందండి, టైటానిక్ తెలుసండి, టైటానిక్ తెలుసా, సినిమా ఏంటండి, షిప్పు, పడవ. టైటానిక్ షిప్లో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? మనుషులే ఉంటారండి, అందరూ ఎవరండి? ప్రయాణికులు మనుషులేనండి బాబు, మనిషినే ప్రయాణిస్తుంటే ప్రయాణికుడు అంటారు. ఇప్పుడు మీకు చెప్తాను, హిందువులా, ముస్లింసా, క్రైస్తవులా? క్రైస్తవులే, క్రైస్తవులే కదండి. మనం అందరం ఏమంటామండి? దేవుణ్ణి నమ్ముకోమ్మా, నేనేం చేస్తాడా, రక్షించడమ్మా. అలా ఒకటికి ఆలోచన వచ్చిందండి, ఇదే అంతమాటు క్రైస్తవులందరూ సభలు పెట్టి దేవుణ్ణి నమ్ముకుంటే రక్షిస్తాడో రక్షిస్తాడని చెప్తున్నారు, మరి ఆ పడవలో ఉన్నవాడు ఒకడు కూడా రక్షింపడలేదు.
మీకు అర్థమైందన్న ప్రశ్న అర్థం కలదా? పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అయినప్పుడు, వాళ్ళ నమ్ముకున్న దేవుడు రక్షించేవాడైనప్పుడు, మరి పడవలో ఉన్న క్రిస్టియన్స్ని దేవుడు ఎందుకు రక్షించలేదు? ఎందుకు రక్షించలేదండి? రానున్న రోజుల్లో మీకు నేను బాగా వివరంగా చెప్తాను. జ్ఞానం కోసం నలగాలండి మనం, జ్ఞానం కోసం తలడిపోవాలండి మనది, జ్ఞానం కోసం పళ్ళుడిపోవాలండి, జ్ఞానం కోసం శరీరం నొడతలు పడాలండి, జ్ఞానం కోసం ఆయాసం రావాలండి, జ్ఞానం కోసం ఒక తెగులు రావాలండి మనకి, జ్ఞానం కోసం ఏదో ఒకటి రావాలండి మనకి, అది దాంట్లో నలిగిపోతుండాలండి. అప్పుడు దేవుడు వచ్చి అంటాడు, నా కృప నీకు చాలు. ఎక్కడన్నాడండి ఆ డైలాగు? ఎవరి దగ్గర అన్నాడు? పౌలు గారి దగ్గర అన్నాడండి, నా కృప నీకు చాలయ్యా, నా కోసం నువ్వు పడ్డ పనంతా, నువ్వు పడిన కష్టమంతా చాలయ్య బాబు, ఎక్కువైపోయింది చాలు, నా కృప ఉంటేనే కానీ ఇది నీకు జరగదయ్యా, చాలు. ఇప్పుడు మన దగ్గర ఏముందండి? ఆలోచించండి, సాయంత్రం దాకా ఆలోచించండి, సాయంత్రం దాకా ఆలోచించండి. దేవుడి కోసం నేను ఇది, దేవుడి కోసం ఇది చేశాను, ఇది చేయటం కోసం కుటుంబంలో నేను వెలువేయబడ్డాను, నా భార్య నన్ను తిట్టింది, ఈ సమాజం నన్ను అసహించుకుంది, నా జేబులో ఉన్న డబ్బులన్నీ అయిపోయి నాకు అయోమయపు స్థితిలో నిలబడ్డాను, ఈ పని చేసి దేవుడి కోసం ఇది చేసి నలిగిపోయాను, నేను అయోమయపు స్థితిలోకి వెళ్ళిపోయాను, సముద్రం మధ్యలో నిలబడిపోయాను, దేవుడి కోసం చేసి ఇది చేశాను, పలానా 20వ సంవత్సరంలో చేశాను, పలానా 25వ సంవత్సరంలో చేశాను, యవనంలో చేశాను, వృద్ధాప్యంలో చేశాను, ఏదో ఒకటి చేశాను. ఉందా అండి మన దగ్గర? ఉందా? ఆలోచించండి. సంపాదించాలి జ్ఞానాన్ని. ఎలా సంపాదించాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానం తక్కువగా ఉంటే అప్పుడు దేవుణ్ణి అడగాలటండి, సరిపోద్ది. మనకి జ్ఞానం రావాలంటే ఏం చేయాలట? ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలట. సంఘానికి వస్తే జ్ఞానం రాదండి. సంఘానికి వచ్చిన నువ్వు నా దగ్గర ఆగిపోకూడదు, నన్ను పక్కకి గెంటేసి దేవుడితో లింకు కలుపుకోవాలి. దేవుడికి నీకు ఉండాలి సంబంధాలు. దేవుడికి నీకేం ఉండాలి? సంబంధాలు ఉండాలి. నువ్వు అడగాలి, నువ్వు అడగగానే ఇచ్చే మనసు ఆయనకి ఉండాలి. అలా చెయ్యాలి బోధ. సంఘానికి వచ్చేది జ్ఞానం వచ్చేది, నేను చెయ్యేస్తే మీ రోగం పోద్ది, మనసు బైబిల్ మిషన్లో ఉంటేనే, మనసు సనసంఘంలో ఉంటేనే పరలోకం వచ్చేది. అభిప్రాయ ఇవన్నీ కుదరవండి, ఇవన్నీ కుదరవండి. నువ్వు దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుణ్ణి అడగాలన్న విషయం నీకు తెలియాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి. సంఘానికి వచ్చి ఏం తెలుసుకోవాలి నువ్వు? దేవుణ్ణి అడిగితే జ్ఞానం ఇస్తాడని, ఆయన మనకి జ్ఞానం ఇవ్వాలంటే మనం ఎలా బ్రతకాలో అని ఎక్కడ నేర్చుకోవాలి నువ్వు? సంఘానికి వచ్చి. సంఘానికి వచ్చి నేను జ్ఞానం వచ్చేసింది అనుకోకూడదు, బోధించే బోధకుడే నాకు జ్ఞానం ఇచ్చేస్తాడు అనుకోకూడదు. నువ్వు దేవుణ్ణి అడగాలి. అబ్బాయి మరి బోధకుడు పక్కకింటే ఇక్కడండి, నేను మీకు బోధకుడిని, మీరు నాకు సంఘ సభ్యులు. దేవుడి దృష్టిలో, దేవుడి దృష్టిలో రెండే ఉన్నాయండి, ఒకటి పాపులు, రెండు పరిశుద్ధులు. అలా దేవుణ్ణి అడిగే విధంగా సంఘాన్ని జ్ఞానయుక్తమైన మాటల చేత సంఘాన్ని పోషించాలండి, సంఘాన్ని నడిపించాలండి, ఆత్మలను బలపరచాలండి. ఎలాగా? దేవుడికి విశ్వాసికి సంబంధాన్ని కలపాలండి. అది బోధకుడు చేయవలసిన పని. దేవుని పక్కకు కట్టేసుకుని మనమే ముడేసుకుని తిరగకూడదండి. రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దయచేసి తల వంచండి, ప్రార్థనతో సెలవు తీసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఎవరైనా మూర్ఖంతో నాయన తండ్రి, వారిని రక్షించాలనే మా ఆలోచనతో నాయన తండ్రి, అలాంటి వారు ఎవరైనా మూర్ఖంగా ఎదురు పడితే నాయన తండ్రి, వాళ్ళని ఎదుర్కొనేటకు వీలైన అనువైన జ్ఞానాన్ని ఈరోజు మాకు అందించారు నాయన తండ్రి ప్రభు. ఏ జ్ఞానాన్ని ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా ఉపయోగించాలో, అలా సమయస్ఫూర్తిని అటువంటి
విజ్ఞతను జ్ఞానాన్ని మాకు అందించండి నాయన తండ్రి. విలువైన మీ సంగతులు వారం వారం మాకు వినిపింపజేస్తున్నారు. మీ పిల్లలకు మీ సహాయాన్ని అందించి రానున్న రోజుల్లో మరింత సమాచారాన్ని మరింత జ్ఞానాన్ని మాకు అందించండి. జ్ఞానం కోసం కష్టపడే మనసును మాకు అందించమని క్రీస్తువారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకంటే